గోదావరి డేంజర్ బెల్స్ భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం నుంచి గోదావరిలో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నది రాత్రికి ప్రవాహం యాభై మూడు అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసి హై అలర్ట్ ప్రకటించారు కొత్తగూడెం భూపాలపల్లి ములుగు జిల్లాల్లో గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మరో నాలుగు రోజులు వర్షాలు ఉండవు అని వాతావరణ శాఖ చెప్పింది నిన్నటి పేపర్లో మరో రెండు రోజులు ఉంటాయి చెప్పింది గోదావరి డేంజర్ బెల్స్ అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల అప్రమత్తంగా ఉండండి ఏ క్షణానికి ఏమైనా జరగవచ్చు అని చెప్పి హెచ్చరిక ఇది ఆదాయం ముప్పై ఐదు వేల ఇరవై నాలుగు కోట్లు అప్పులు పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో రాష్ట్ర ఖజానాకు మొత్తంగా యాభై వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు సమకూరాయి ఇందులో దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాగా మిగతా మొత్తం అప్పుల రూపంలో తీసుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు నెలల పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందట ఇవి కాక ఆదాయం ముప్పై ఐదు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందట ఈ ముప్పై ఐదు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పది పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవే ఏది ఆబ్కారి అదే ఎత్తిపోతల పథకం ఎత్తిపోతల పథకం ఇంకా ఇన్ని పైసలు తెస్తా ఉన్నాడు కానీ మర పోయినసారి పదిహేడు తారీఖు నాడు పోయిండు జూలై పదిహేడు తారీఖు నాడు భద్రాచలం కాడికి పోయి వెయ్యి కోట్ల రూపాయలు కరకట్టలు పెంచుకోవాలి మనం అబ్బుర్గంపాడు దిగి కూడా పోని గ్రామాలు పోయినా మిగిలిన గ్రామాలు నారాయణ బోల్ రాసుకో రాసుకో ఇటు మన ఊరికి ఇని ఊరు ఇదంతా రాసుకోవాలి రాసుకోవాలంటే పువ్వు అజయ్ బేవుల పెన్ను తీసి ఇటు ఇటు రాసుకుంటే డీజీపీ గారు ఇటు చూస్తుంటే ఏం రాస్తున్నాయి గమ్మతి విషయం ఏందంటే వెయ్యి లేవు వెయ్యి పైసలు లేవు ఇప్పుడు భద్రాచలా మొత్తం ఇంకా ఇట్లా ఇట్లా వంపులు ఇట్లా లేపుదామని చెప్పాడు ఇంకా నయం మీదికే మట్టి పోయకపోతే వాళ్ళు కేసీఆర్ పోస్తా భద్రాచలం మీద అలా చెప్పింది క్లౌడ్ ఫారెస్ట్